ఈ రోజుల్లో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి పాలనలో అంతులేని దోపిడికి పాల్పడుతున్నారు పార్టీలు కొందరు వ్యక్తుల కుటుంబాల సొంత ఆస్తులుగా మారిపోయాయి సభ్యులు కేవలం పల్లెకి మూసే బోయిలుగా జెండాలు పట్టే కూలీలుగా అధికారంలో ఉన్న వాళ్ళకి లొంగి ఉండే బానిసలుగా మారిపోయారు పార్టీలలో పదవులు కేవలం అధినాయకుల అండ ఉన్న కొంతమందికే సొంతం నాయకత్వం కుటుంబ వారసత్వంగా సంక్రమించే హక్కు అర్జమున ద్వారా సేకరించిన డబ్బులో కొంత భాగం ఎన్నికలలో పెట్టుబడిగా పెట్టడం బలవంతంగానో ప్రలోభాలతోనో డబ్బు సేకరించి ఖర్చు పెట్టడమే నిధుల వినియోగం ఇక పార్టీ తరపున పోటీ చేసే వాళ్ళు కేవలం రాజకీయ వ్యాపారంలో భాగస్వామ్యులు ఓటు పొందాలంటే నోట్లతో కొనుక్కోవడం సారాయి మత్తులో ముంచి లొంగ తీసుకోవడం ఈనాటి సాంప్రదాయ రాజకీయానికి ఆనవాయితయింది ఒక్కసారి పదవుల్లోకి వచ్చేసాక పెట్టిన పెట్టుబడికి పది వంద రేట్లు ఆర్జించడమే రాజకీయ లక్ష్యం పీల్చే గాలి తప్ప అంత అవినీతే చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్లమని తెలిసినా సరే జనం సొమ్ముతో మా మనమల్లు మనమరాలు కూడా హాయిగా బతకాలే అని ఆలోచించి మరి చచ్చే టైపు ఇలాంటి నేతలున్న చోట బంగారం లాంటి నాయకులు కూడా ఉన్నారు కులం మతమని మనం విడిపోయాం ఇక ఏ పార్టీలో లాభం ఉంటే ఆ పార్టీలో దూకేస్తాం కానీ ఈ అందరి నేతలను మించిన నాయకుడు ఒకడున్నాడు ఈయన గురించి కొంతమందికే తెలుసు ఎందుకంటే గొప్ప వాళ్ళెప్పుడు డబ్బా కొట్టుకోరు ఇంతలా చెప్తున్నా ఆయన ఎవరు అనే కదా మీ డౌట్ ముందు చెడ్డ వాళ్ళ గురించి చెప్తేనే మంచి విలువ తెలుస్తుందని మన నేతల గురించి చెప్పాం ఇప్పుడు ఆ మంచి విలువలున్న మహనీయుడు గురించి చెప్పుకుందాం ఆయనే పాటూరి రామయ్య నెల్లూరు జిల్లాలోని జలదంకి మండలం జంబులపాలెంలో దళిత కుటుంబంలో జన్మించిన పాటూరి రామయ్య బతుకు బతుకుదేరు కోసం కూలి పనులకు వెళ్లేవారు దాతల సహాయంతో చదువు కొనసాగించాడు విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ పుచ్చలపల్లి సుందరయ్య శిష్యుడిగా పొందారు కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న సుందరయ్య ఆయన భార్య లీల పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు పార్టీ కార్యకర్తలు సాధారణ ప్రజలే తమ వారసులుగా భావించామని సుందరయ్య విప్లవ పదంలో నా పైన అనే పుస్తకంలో చెప్పారు జనం కోసం జీవించే వాళ్లకు ఆ కొంచెం స్వార్థం కూడా లేకుండా సర్వం కోసమే అన్నట్టుగా సాగాలని తీసుకున్న నిర్ణయంగా అందులో వివరించారు అదే బాటలో రామయ్య కూడా నడిచారు కావలి కాలేజీలో మెట్రిక్యులేషన్ లో చేరిన ఆయనకు సుందరయ్య తమ్ముడు డాక్టర్ రామచంద్ర రెడ్డితో మంచి స్నేహం ఏర్పడింది ఆ స్నేహమే కమ్యూనిస్టు పార్టీలో రామయ్యను క్రియాశీలకంగా మార్చింది పగలంతా కాలేజీ రాత్రుల్లో గ్రామాలకు వెళ్లి వ్యవసాయ కార్మికుల సమావేశాల్లో పాల్గొనేవారు అదే సమయంలో మహాలక్ష్మమ్మతో రామయ్య వివాహం జరిగింది పిల్లలు కొనొద్దని పెళ్లి అయిన వెంటనే భార్యభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు ఉద్యమంలో భాగంగా రామయ్య కుటుంబం విజయవాడ హైదరాబాద్ వంటి ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకుంది రామయ్య పూర్తిగా పార్టీ బాధ్యతల్లో ఉండేవారు ఆ సమయంలో మహాలక్ష్మమ్మ లీలా నాగలక్ష్మి అనే నిరుపేద ఆడపిల్లను చేరదీసి పెద్ద చేశారు ఇక ఆయన హయాంలోనే లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ మిగులు భూమిని ఏడు వేల ఐదు వందల మంది పేదలకు ఒక్కొక్క ఇరవై సెంట్ల నుంచి ఇరవై ఐదు సెంట్ల చొప్పున ఆయా గ్రామంలో పంపిణీ చేశారు కానీ తనకంటూ ఒక్క సెంటు స్థలాన్ని కూడా నివసించేందుకు కనీసం ఒక పూరింటిని కూడా సంపాదించుకోలేదు ఎన్నికల్లో ధన ప్రవాహం పెరగడం వయసు మీద పడడంతో ప్రస్తుతం పాటూరి రామయ్య రాజకీయాల్లోకి దూరం అయ్యారు పార్టీ కోసం తన ఆస్తులను సైతం రాసిచ్చేసిన ఆయన ఎనభై ఏళ్ల వయసులో సొంత ఆస్తులు లేక ఉండడానికి ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇన్నాళ్ళు ఆయన పెంచుకున్న కూతురు వద్దే ఉంటున్న శేష జీవితాన్ని కృష్ణా జిల్లాలోని చల్లపల్లి లేదా మచినిపట్నంలో గడపాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం తనకు ఇంటి స్థలం మంజూరు చేస్తే అక్కడే చిన్న గుడిసె వేసుకుని ఉంటానంటున్నాడు రామయ్య లాంటి నిస్వార్థ నేత ఉన్న కాలంలో తాము కూడా జీవించున్నందుకు గర్వపడుతున్నామని అలాంటి నాయకుడిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు కోరుతున్నారు ఇక నిజాయితీతో రామయ్య అందరినీ ఆకట్టుకునేవారు ముఖ్యమంత్రులు కూడా ఆయన సలహాలు డిమాండ్లు వినడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది మంచి జరుగుతుందని మేమంతా ఆశించాం కానీ గతం కన్నా దయనీయంగా మారింది పేదరికం కూడా పెరిగింది సామాన్యుడి కష్టాలు పెరిగాయి దేశంలో రాష్ట్రంలో పరిస్థితి అస్సలు బాగోలేదు కానీ ప్రజలనే నమ్ముకొని వారి సమస్యలపై పనిచేసే వారిని మాత్రం జనం ఆదరిస్తారు వారికి ఆ గుర్తింపు ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు ఆయన ఇలా పామురి రామయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సరే తనకంటూ ఒక్క రూపాయి ఆస్తి కూడా సంపాదించుకోలేదు కదా సొంత ఇల్లు కూడా లేదు ఆయనకి ఇప్పుడు పూరి గుడిసెలోనే ఉంటున్నారు కొన్నాళ్ళు అనాథాశ్రమంలో ఉన్నారాయన ఇది అప్పటి అప్పటి లీడర్ల లీడర్ల వ్యక్తిత్వం ఈ రోజు ఒక్కసారి గెలిచాక ప్రజల్ని పట్టించుకోకుండా విలాసాలకు అలవాటు పడ్డ నేటి నేతలు రామయ్య కాలి గోటికి కూడా పనికిరారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎవరైనా బెంజికారలో తిరుగుతారు కానీ రామయ్య మాత్రం కాలి నడకనే తన జీవితాన్ని గడపారు ఇది అసలైన లీడర్ కు ఉండాల్సిన లక్షణం ఇలాంటి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కానీ ఇలాంటి నేతల గురించి వింటే అయినా ఓటు వేసే మనలో కూడా కాస్తైనా మార్పు వస్తుందేమో మరి ఇలా నిస్వార్థంగా సేవ చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పాటూరు రామయ్య గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి